ఏడాది పాటు భూముల మార్కెట్ ధరలను సవరించకూడదని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు భూముల మార్కెట్ ధరలను సవరించేదే లేదని స్పష్టం చేసింది. కరోనా వల్ల ప్రజలకు ఇబ్బందులుండడంతో భూముల మార్కెట్ ధరల సవరణ చేయకూడదని భావిస్తోంది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తుంది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ. ఏడాది పాటు భూముల మార్కెట్ ధరలను సవరించకూడదని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు భూముల మార్కెట్ ధరలను సవరించేదే లేదని స్పష్టం చేసింది. కరోనా వల్ల ప్రజలకు ఇబ్బందులుండడంతో భూముల మార్కెట్ ధరల సవరణ చేయకూడదని భావిస్తోంది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు. పిఎంఆర్ వ్యవహారంలో ప్రభుత్వం అంటే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు, ప్రతి మైన్యూట్ డీటెయిల్స్ ని కూడా పరిగణలోకి తీసుకుంటూ దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఏపీ ప్రభుత్వం వైపు నుంచి ఉంది. సో ఈ నేపథ్యంలో కరోనా వల్ల ఒకవైపు ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, అప్పులు చేయాల్సిన పరిస్థితులు వస్తున్న, ఆదాయ మార్గాలు అన్వేషించే ప్రయత్నం ఒకవైపు చేస్తున్నాయి, మరొకవైపు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే చర్యలు తీసుకుంటుంది. సో దీంట్లో భాగంగానే అతి కీలకమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ నుంచి అతి పెద్ద ఆదాయం అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తూ ఉంటుంది, ట్రెజరీకి చేరుకుంటా ఉంటాయి నిధులు. సో ఈ నేపథ్యంలో దీని అంటే ప్రస్తుతం కరోనా కష్టకాలంలో ఉన్నారు కాబట్టి ప్రజలు వివిధ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా పెద్ద ఎత్తున పడుతున్న నేపథ్యంలో వాళ్ళ మీద ఎటువంటి భారం మోపకుండా ఉండేందుకు, మరొక వైపు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఆర్థికపరమైన ఇబ్బంది మరింత కలగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకునే క్రమంలో భాగంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన ఒక ఉత్తర్వులు జారీ అయ్యాయి. సో వచ్చే ఏడాది వరకు ఎటువంటి మార్కెట్ ధరలని సవరించకూడదన్న నిర్ణయాన్ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ తీసుకుంది. దీనికి అనుగుణంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఓవరాల్ గా వచ్చే ఏడాది అంటే మార్చి వచ్చే ఏడాది 2022 మార్చి 31వ తేదీ వరకు ఈ మధ్యలో కూడా ఇటువంటి మార్కెట్ ధరలను పెంచుతూ రివిజన్ చేస్తూ నిర్ణయం కూడా ఉండదు చేసేది లేదనే విషయాన్ని చాలా స్పష్టంగా జీవోలో పేర్కొన్నారు. అండి, రైట్ పిఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.